వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిజిన్ ఆఫ్ ప్యాషన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో తెలుసా? లింగారెడ్డిపల్లి అనే గ్రామం మీకు నేను చూపించబోతున్నాను. ఏంటి గ్రామం చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? శ్రీవారు మొదటగా పాదం మోపిన కొండ ఈ లింగారెడ్డిపల్లి గ్రామంలోనే ఉంది. ఇది నెల్లూరులోని బాలయ్యపల్లి మండలంలో ఉంది. ఇది ఒక రకమైన డెవోషనల్ ప్లేస్ కూడా, అంతగా ఫేమస్ కాలేదు. వెంకటేశ్వర స్వామి తిరుమల శేషాచలం కొండల మీద వెలవడానికి ముందు నడిచి వస్తుండగా లింగారెడ్డిపల్లిలోని కొండల మీద ఒక పాదాన్ని మోపాడని చరిత్రకారులు అంటున్నారు. స్వామి అడుగు పెట్టడం వల్ల కొండలు పగిలి పెద్ద పెద్ద రాళ్ళులా ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి చూస్తే తిరుమల చాలా బాగా కనిపిస్తుంది. ఈ కొండల అందాలు ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్. తిరుమలలో స్వామివారున్నది మనకందరికీ తెలిసిన విషయమే. స్వామివారు మొదటగా పాదం మోపిన లింగారెడ్డిపల్లి గ్రామం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అందుకే ఫ్రెండ్స్, నేను మీకు చూపించాలని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని చాలా కష్టపడి షూట్ చేశాను ఫ్రెండ్స్. చూసి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చాలు. Tried to escape this crazy life, but it just wasn't the right fight. You were right. I feel your love from far away. Just tell me why you wanna stay. I'll show you all my devotion. I feel your love from far away. Just tell me why you wanna stay. I'll show you all my devotion. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో? శ్రీవారి మొదట పాదం మోపిన కొండలు ఎలా పెద్ద పెద్ద రాళ్ళల్లాగా ఏర్పడ్డాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మొదటగా మీ వరకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ శశికళ.